హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మీకు అన్ని లిక్విడ్లు, అంటే ఎండాకాలం కదా, చెట్లకి పొడి లేకుండా లిక్విడ్ తయారు చేసే విధానం చూపిస్తాను. చూసి మీరు, ఎండలకు చెట్లు బాగా వస్తాయి, కాయలు పూలు. కాయలు అయితే పెద్ద సైజు వస్తాయి. పూల చెట్లకు వచ్చేసి పూలు బాగా పూస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. కొన్ని చెట్లు ఉండే వాళ్ళు కానీ, మిద్దె తోట వేసే వాళ్ళు కానీ, ఎవరికైనా కూడా పనికొస్తుంది. అందుకనేసి మీకు చూపిస్తున్నాను. మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవ్వండి, మనము ఇంట్లో వేస్ట్గా పడేసేటివేనండి ఇవన్నీ. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటిపండ్ల తొక్కలు అండి. ఇవి ఒక రోజంతా వేసి ఉంచాలి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, దాంట్లో అరటిపండ్ల తొక్కలు. ఈ తొక్కలు తీసేసి నేను మళ్ళీ కంపోస్ట్లో అయినా వేస్తాను, లేకుంటే ఎండబెట్టేసి ఒకసారి అట్లా పౌడర్ లాగా అయినా కూడా వేస్తానండి. అట్లా వేయచ్చు. ఈ నీళ్లు ఇవి తీసేసి చెట్లకు పోస్తే చాలా బాగా వస్తాయండి. మీరు కూడా వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇవి దేవునికి పెట్టిన పూలండి. ఇవి మనము దేవునికి పెట్టిన పూలు, తమలపాకులు కలుషం పెట్టుకునే వాళ్ళకి. అవన్నీ ఒకరోజు నీళ్ళల్లో నానేసేయాలండి. ఇవి కొంచెం మారిపోయి ఉంటాయి కదా, మనం పక్కన వేసేస్తే కవర్లో. ఏ ఫ్లవర్లైనా, రోజా పూలు కానీ ఏవైనా కూడా, నేను ఇవి మా కింద చెట్లకు కాసినటివే నేను కొన్న. ఈ మందార పూలు అవి ఏమి తక్కువ అండి, ఒక్కొక్క పువ్వు వస్తుంది. అవి ఎంత బాగా చిక్కగా, ఇదిగోండి నీళ్ళు ఇట్లా వస్తాయి చూడండి. ఈ నీళ్లు పోస్తే చెట్లు బాగా చనిపోయే చెట్లు కూడా బాగా పచ్చగా అయిపోతాయి. రెండు మూడు రోజులకే మీకు వాటికి తెలుస్తుంది చూడండి, ఆకులు పండులాగా అట్లయితాయి కదా. అట్లంతా కూడా కావండి, నీట్గా బాగా వచ్చేస్తాయి. నందివర్ధనము ప్రతి ఒక్క ఫ్లవరు వేయచ్చు. ఈ పువ్వు ఆ పువ్వు ఫ్లవరు అట్లనేం లేదు. ఇవి నానబెట్టేసి ఈ నీళ్లు తీసి వేసి ఇది కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే అట్లే చెట్లకు వేసేస్తానండి నేను. అదే మామూలుగా కంపోస్ట్ లాగా అయిపోతుంది. అట్లయినా వేయచ్చు, లేదంటే కంపోస్ట్లో అయినా వేయచ్చు. అదొక తర్వాత వచ్చేసి ఇది వెల్లుల్లి. మనము ఏదైనా మసాలాకి అట్లా ఒలుచుకుంటాం కదా తెల్లబాయలు, ఇవి వచ్చేసి ఏమన్నా పురుగులండి, ఆకుముడత పురుగులకు. ఇవి కంటే కాయలకు అట్లని కాదు, అవి వేస్తే పురుగు చెట్లు ఏమీ రాకుండా పురుగు అనేదే పట్టదండి చెట్లకి. చాలా బాగా వస్తాయి చూడండి. ఇవి తెల్లగడ్డ నీళ్ళు. ఈ తెల్లబాయ నీళ్ళు కూడా ఒకరోజు రెండు రోజులైనా పెట్టవచ్చు. ఇవి వేసేసి అది నీళ్లు బాగా అట్లా కొంచెం, ఇది ఎంత పీల్చేస్తుంది కదండి పొట్టంతా, మళ్ళీ అది తీసేసి కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఆ పొట్టు చెట్లకి బాగా ఉపయోగపడతాయి చూడండి, పురుగు రాకుండా అట్లా. ఇవి వచ్చేసి ఉర్లగడ్డ అండి. నేను ఒక్కటే వేసినాను, అదే మీకు చూపిద్దామనేసి. ఇవి కూడా అంతేనండి, పొట్టు కానీ చెడిపోయిన గడ్డ కానీ ఉంటే ఇవి రోజా చెట్లకి చాలా బాగా వస్తాయండి. రోజా పూలు చిన్న చెట్లైనా కూడా రోజా చెట్లు చాలా బాగా వస్తాయి. మీరు వేసి చూడండి. ఉర్లగడ్డ మనం పడేస్తాం కదా, అదేనండి ఇది ఉర్లగడ్డకి. ఈ నీళ్ళు చాలా బాగా వస్తాయి చూడండి రోజా చెట్లకి అట్లా. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ పొట్టండి. ఇది కూడా అంతేనండి, ఒకరోజు రాత్రి కానీ లేదు రెండు రోజులైనా పర్లేదు నానేసి. ఈ నీళ్ళు ఇవి వచ్చేసి ఆకుకూరలకు అట్లేం అవసరం లేదండి, పూలు కాయలు వాటకేనండి. ఎక్కువ పూలు రోజా చెట్టు, నందివర్ధనము, ఇవి ఏవైనా పూల చెట్లకి, మల్లె చెట్టు కానీ జాతి చెట్టుకు కానీ బాగా వస్తాయండి. ఇవి ఇది తీసేసి కంపోస్ట్లో వేస్తాను. ఈ నీళ్ళు వచ్చేసి నేను అట్లే వేసేస్తానండి చెట్లకి. ఆ నీళ్లు పోస్తే చాలా బాగుంటాయి. రాత్రంతా పెట్టేస్తాం కదా నీళ్లు కూడా బాగా చల్లగా. ఇవి ఆనియనే చూడండి, వేస్ట్ది మనం తీసేసే పొట్టే ఎన్ని విధాలా ఉపయోగపడుతుందో చూడండి. ఈ నీళ్ళు మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పూలు కాయలు, కాయలు అయితే పెద్ద సైజు వస్తాయండి. పూలు వచ్చేసి మీకు బాగా చిన్నగా పూసే పూలే పెద్దగా పూస్తాయండి. ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుందండి ఇంగువ. ఈ ఇంగువతో నేను ఒక లిక్విడ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అది ఎట్లా చేయాలా అనేసి. మీకు చూపిస్తున్నాను, ఇది లిక్విడ్ అండి నేను చేసింది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా చేయాలా అనేది. నేను ఇంకా రెండు మూడు విధాలుగా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇవి ఊరికే చూపిస్తున్నాను, నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఒక 10 రోజులు 15 రోజులు అట్లుంటుందండి. వంకాయ చెట్లకి తోట వాళ్ళు కూడా వేస్తారండి ఇంగువ.
ఇంగువ వాటర్ అనేది తోటలుండే వాళ్ళు కూడా వేస్తారు. మీరు పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు కానీ ఇరిగిపోతాయి కదండి, పడేయొద్దండి. చెట్లకి చాలా బాగా కంపోస్ట్లో అయినా వేయండి, లేదంటే ఇది ఒక్కసారి అట్లా మిక్సీ కొట్టేసి నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు పోస్తే చెట్లు చాలా బాగా వస్తాయండి. నేను ఇది పాలు ఇరిగిపోయినాయండి, మీకు చూపిస్తామనేసి రాత్రి అట్లే పెట్టినాను. కంపోస్ట్లో వేసినా సరిపోతుందండి అట్లే, లేదంటే మిక్సీ కొట్టి వాటర్లో ఒక లీటర్కి ఒక 4 లీటర్లు 3 లీటర్లు మామూలుగా నీళ్లు కలిపి దాంట్లో వేసినా చాలా బాగా వస్తాయండి. చెట్లు ఆకుకూరలకు వేయచ్చు, ప్రతి ఒక్క చెట్టుకు వేయచ్చు అండి. ఒక ఇండోర్ ప్లాంట్ తప్ప మిగతా చెట్లకు వేటకైనా వేసి చూడండి, మీకే బాగా తెలుస్తుంది అప్పుడే రిజల్ట్స్ అనేది ఎట్లున్నాయనేది మీకే అర్థమైపోతుందండి. నేను చూపిస్తాను వేసేది. ఇది ఉర్లగడ్డ నీళ్ళని నేను వంకాయ చెట్టు వేస్తున్నాను. దేనికైనా కొంచెం ఎక్కువ అవసరం లేదు, వీటిల్లో నీళ్లు కలిపినా పర్లేదు, కలపకుండా డైరెక్ట్గా అయినా వేయచ్చండి అట్లే కొద్ది కొద్దిగా, ఎక్కువ ఏమీ అవసరం లేదు అట్లా. ఇది అన్నీ వేసేదానివల్ల నేను ఏం వేయలేదు చూడండి. మాది ఇంతకుముందు చాలా కాసినింది, మీకు వీడియో కూడా ముందు వీడియోలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అంత పూత వచ్చేసిందండి అండి. వంకాయలు చాలా కాసినాయి ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ అంత పూత చూడండి ఎట్లొచ్చిందో. ఇవి వేసే లిక్విడ్లు దానివల్ల చెట్టు కూడా చాలా బాగా ఆకుకు ఎన్నెన్ని పిందెలు పూలు చూడండి ఎట్లున్నాయో. మీరు కూడా ట్రై చేసి చూసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇది మందారం కొమ్మ అండి, నేను ఊరికి అంత కొమ్మ తెచ్చిపెట్టినాను అప్పుడే. ఆ కొమ్మకి చూడండి మొగ్గలు చూడండి ఎట్లొస్తున్నాయా. ఇదండి మొగ్గలు, చిన్న కొమ్మ ఎంతుందో చూడండి. ఆ కొమ్మకే చూరంతా వచ్చి ఇవి వేసేదానివల్ల పూలు కూడా చిన్న అంత చెట్టు నుంచే పూలు వస్తాయండి. ఇవన్నీ కొయ్యటాకు అవే పడినాయండి. ఇవి గుండు మల్ల దేవునికి పెట్టినట్టు నేను మొలకలు వస్తే వేరే దాంట్లో నాటుకొచ్చని వేస్తున్నాను. అట్లా వచ్చేస్తాయండి నీట్గా, ఎంత బాగా చూడండి. చిన్నదే కదా కొమ్మ, అయినా పూలు అప్పుడే మొగ్గ స్టార్ట్ అయింది చూడండి. ఈ నందివర్ధనం చూడండి, దీనికి కూడా చూడండి ఆకు ఆకుకు ఎట్లున్నాయో. నేను ఇవి వేసేదానివల్ల ఆనియన్స్ పీల్స్ కానీ ఇవన్నీ మొగ్గలు చూడండి, ప్రతి ఎన్ని పూలు పూసిందానండి. ఇది నేను వేసి 4 నెలలు 5 నెలలు అవుతా ఉందండి. అంటే చిన్న అంత కొమ్మ చిన్న వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చి పెట్టినానండి. ఆ కొమ్మకే ఇప్పుడు వచ్చి ఇది చిన్న, మళ్ళీ నేను వేసింది కూడా కుండలో చూడండి. ఎక్కువ ఇది కూడా లేదు, దాంట్లో అయినా కూడా దీనికి కూడా పోయొచ్చు. ప్రతి ఒక్క దానికి పూల చెట్లకి దేనికి వేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది చూడండి. మీరు కూడా వేసి చూడండి. ఇది పునగంటి కూర చూడండి, చిన్న దాంట్లో వేసినా కూడా ఎన్నిసార్లు తెంపినామో ఇప్పటికీ ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఇట్లా వెడల్పు దాంట్లో పెడితే ఇది అల్లకపోతుందండి. కాడ వేసినా కూడా దాని కాడ నుంచి అది ఉన్నట్లు వస్తుందండి పునగంటాకు. చూడండి ఎట్లొచ్చేసిందో.